రేవంత్ ముందే కాంగ్రెస్ సీనియర్ నేత కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి చాలా సీరియస్ కమెంట్స్ చేశారు. వలస నేతల్ని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. నిన్న చేవెళ్ల పార్లమెంట్ నేతల సమావేశంలో కేఎల్ఆర్ ఇలా తన ఆవేదనను వెళ్లగక్కారు. డోర్లు తెరుస్తాం, డోర్లు తెరుస్తాం అంటున్నారు కేఎల్ఆర్. కాంగ్రెస్ కి మోసం చేసిన దొంగల్ని లోపలికి తీసుకొస్తారా? వాళ్ళొస్తే నాలాంటి నేతలకు ప్రమాదం అంటున్నారు కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి. వాళ్ళొస్తే కాంగ్రెస్ కార్యకర్తలు చచ్చిపోయే ఛాన్స్ ఉంది అంటూ కేఎల్ఆర్ కుండబద్దలు కొట్టారు. కాంగ్రెస్ కు మోసం చేసిన దొంగలను కూడా మీరు లోపలికి తీసుకొస్తే మాదంటే మళ్ళీ చచ్చిపోయే ఛాన్స్ ఉంది, కార్యకర్తలు చచ్చిపోయే ఛాన్స్ ఉంది. కాంగ్రెస్ లో ఎన్నికల వేళ అసమ్మతి రాగాలు ఎక్కువైనట్టే కనిపిస్తోంది. అంశాల వారీగా చూస్తే వలస నేతల అంశాన్ని కొంతమంది ప్రస్తావిస్తుంటే సీనియర్లను ఎందుకు పక్కన పెడుతున్నారంటూ ఇంకొంతమంది ప్రశ్నిస్తున్నారు. బీసీలకు టికెట్ల కేటాయింపులో అన్యాయంపై ఇంకొంతమంది గళమెత్తుతున్నారు. వీటిలో ఇప్పుడు ప్రధానంగా చెప్పుకుంటుంది వలస నేతల గురించి. కిచ్చన్నగారి లక్ష్మారెడ్డితో పాటు సీనియర్లు కొంతమంది ప్రస్తావిస్తున్న ఈ అంశాలను ఒకసారి చూస్తే కొందరిలో సీఎం తీరుపై తీవ్ర అసహనం కనిపిస్తోంది. దీన్ని ఏ విధంగా చూడాల్సింది? కేఎల్ఆర్ గురి ఎవరిపైనా, మిగతా వాళ్ళ అసహనం ఎవరిపైనా? దీనికి సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి అశోక్ సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. అశోక్ చెప్పండి, కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి చేసిన వ్యాఖ్యలు చూస్తే ఆయన తీవ్ర అసంతృప్తిగా కనిపిస్తున్నారు. ఒకవేళ డోర్లు తెరిస్తే, ఆయన అన్నట్లుగా కాంగ్రెస్ కి మోసం చేయడానికి తలపెట్టిన వాళ్ళు కూడా లోపలికి వస్తే ఇప్పుడున్న ఈ అసహనం వ్యక్తం చేస్తున్న నేతల భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? వాళ్ళు ఎలాంటి డిసిషన్ తీసుకునే అవకాశం కనిపిస్తోంది? ఒక కేఎల్ఆర్ మాత్రమే కాదు, రీసెంట్గా విహెచ్ కూడా మాట్లాడడం జరిగింది. అలాగే నిరంజన్ అటు హైకమాండ్కి లేఖ రాయడం కూడా జరిగింది. అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఆలస్యం అవుతున్న కొద్దీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు సంబంధించి మాత్రం ఈ సీనియర్ నాయకులు మొత్తం కూడా తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు అనిపిస్తుంది. చాలాసార్లు ఇప్పటికే సీసీ భేటీ అయినప్పటికీ కూడా సో రెండవ లిస్టులో మాత్రం పూర్తి స్థాయిలో ఐదుగురు పేర్లను ప్రకటించడం జరిగింది. అందులో మల్లు రవి తప్ప పూర్తి స్థాయిలో మిగతా పేర్లన్నీ కూడా కొత్తగా వచ్చిన వారివే. కొత్తగా వచ్చిన నేమ్స్ని ఎలా ప్రకటిస్తారు, ఏ విధంగా వాళ్ళని కన్సిడర్ చేశారు అన్న వాదన అయితే ఈ నాయకుల నుంచి కూడా వినిపిస్తుంది. కొందరు బయటకు వచ్చి మాట్లాడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది, కొందరు అంతర్గతంగా చర్చిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీనికి సంబంధించి హైకమాండ్ దగ్గర ఫిర్యాదు చేయాలని కూడా కొంతమంది నేతలు చూస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. నిన్న చేవెళ్లకు సంబంధించినటువంటి పార్లమెంట్కు సంబంధించినటువంటి మీటింగ్లో అటు సీఎం ముందే, అటు రంజిత్ రెడ్డి రీసెంట్గా జాయిన్ అయినటువంటి పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నటువంటి రంజిత్ రెడ్డి ముందు కేఎల్ఆర్ మాట్లాడడం కావచ్చు. అలాగే అటు తీగల కృష్ణారెడ్డి, ఆయనకు సంబంధించినటువంటి ఫ్యామిలీ, ఆయన కోడలు కూడా అక్కడ ఉన్న నేపథ్యంలో వీళ్ళకి సంబంధించి మాట్లాడాలా లేకపోతే ఇంకా వేరే వాళ్ళకి సంబంధించి మాట్లాడారు. అటు కేకే మహేందర్ రెడ్డి కావచ్చు, ఆయన వైఫ్ కావచ్చు, రీసెంట్గా పార్టీలో జాయిన్ అవ్వడం, ఆమెకి మల్కాజ్గిరి టికెట్ ఇవ్వడం కావచ్చు, ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని అటు ఆయన మాట్లాడేట్టుగా తెలుస్తుంది. అలాగే విహెచ్ మాట్లాడుతూ కూడా గతంలో మనం విమర్శించినటువంటి నాయకుల్ని బాటలో ఎలా చేర్చుకుంటాము, ఖచ్చితంగా కింది స్థాయిలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త ఎవరైతే ఉన్నారో వాళ్ళు నష్టపోయే అవకాశం కనిపిస్తుందని చెప్పి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. నిరంజన్ ఇంకా ఒక స్టెప్ ముందుకేసి ఆయన హైకమాండ్కి లేఖ రాయడం కూడా జరిగింది. సో ఇవన్నీ హైకమాండ్కి లేఖ రాస్తూ కూడా ఇంతకుముందుకు భూ కబ్జాదారులు అని చెప్పి ఎవరైతే మనం అన్నామో, పార్టీకి ఎవరైతే నష్టం చేశారని చెప్పి మనం అన్నాము, వాళ్ళనే పార్టీలో చేర్చుకోవడం కరెక్ట్ కాదు, ఖచ్చితంగా హైకమాండ్ దీని గురించి ఆలోచించాలని చెప్పి నిరంజన్ కూడా అన్న నేపథ్యంలో ఇవన్నీ కలుపుకొని హైకమాండ్ ఈరోజు జరుగుతున్నటువంటి ప్రక్రియకు సంబంధించి ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు, దీనికి సంబంధించి ఎలాంటి సమాధానం చెప్తారో మాత్రం వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ అశోక్.